Hi everyone, this is Shravan. Welcome back to my channel. So, iroj manam previous year cutoff and 2019 admission sambandhina cutoffs enti, enni applications vachayi RJKT ki. Okay, BC lo enni applications vachayi, SC ST lo enni applications vachayi. Ila manam different classifications anedi manam ee video lo chuddam. Okay, so first, so this is test release. Okay. ఓకే 15th జూన్ సంథింగ్ ఇక్కడ కొంచెం డేటా మెన్షన్ చేశారు 0.4 డిప్రిషియేషన్ స్కోర్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఓకే అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు దిస్ ఈజ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఓకే ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలోనే డిస్కస్ చేసాం ఓకే సో దీస్ ఆర్ ది సమ్ డేట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు 2019 అడ్మిషన్ సో టెంటేటివ్ అడ్మిషన్ షెడ్యూల్ ఆఫ్ ఆర్జేకేటీ ఫర్ అకాడమిక్ ఇయర్ 2019-2020 రైట్ సో అనౌన్స్మెంట్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 15 జూన్ 2019లో రిలీజ్ చేయడం జరిగింది దిస్ ఈస్ జనరల్ సెలక్షన్ లిస్ట్ ఓకే అండ్ జనరల్ మీన్స్ అదర్ దెన్ గ్లోబల్ కేటగిరీ సీట్స్ అండ్ ఎన్ఆర్ఐ సీట్స్ ఓకే లైక్ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ ఫర్ ఎన్ఆర్ఐ అండ్ అదర్ స్టేట్ సీట్స్ వచ్చేసి 19 రిలీజ్ అయిపోయింది రైట్ సో వన్స్ మీకు ఈ సెలక్షన్ లిస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేసి లేదు అంటే మీరు సెలెక్ట్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ మీకు త్రూ మెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ మీకు సెండ్ చేసిన తర్వాత వర్స్ట్ కేసు ఇక్కడ 25/06/2019 కౌన్సిలింగ్కి పిలిచారు ఆర్జేకేటీకి అంటే మీకు ఎంతలో 10 డేస్ గ్యాప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు 15 to 25 అంటే 10 డేస్ గ్యాప్ ఉంది రైట్ అంటే వెంటనే ఫాస్ట్గా పిలిచే ఛాన్స్ ఉంది ఎందుకంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఫిల్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా సో దానికోసం అని చెప్పేసి కొంచెం గ్యాప్ అయితే ఇస్తారు బట్ ఈసారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది మనం ఎగ్జాక్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ మీరైతే అన్ని సర్టిఫికేట్స్తో రెడీగా ఉండండి ఓకే కౌన్సిలింగ్ ఎట్ ఆర్జేకేటీ భాస్కర్ ఫేజ్ 1 వచ్చేసి 1 to 800 వరకు ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేశారు అంటే మాన్యువల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓకే మీరు ఏదైతే డాటా ఆన్లైన్లో ప్రొవైడ్ చేశారో అది సేమ్ ఉందా లేదా మీరు ఏదైతే ఆన్లైన్లో రిఫరెన్స్గా డాటా ప్రొవైడ్ చేశారో దాన్ని బేస్ చేసుకొని మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆ డాటా మ్యాచ్ అవ్వట్లేదు అని అంటే మీ సీట్ మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఏదైతే మీరు డాక్యుమెంట్ ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తారో ఆ డాటాకి సంబంధించిన కంప్లీట్ ఎవిడెన్సెస్ మీరు అన్నీ కూడా ఆర్జేకేటీకి కౌన్సిలింగ్ అప్పుడు తీసుకురావాల్సి ఉంటుంది రైట్ సో ఫస్ట్ 800 మెంబర్స్ టోటల్ 1500 సీట్స్ కాబట్టి ఫస్ట్ 800కి 25th కండక్ట్ చేస్తారు నెక్స్ట్ 800 టు రిమైనింగ్ పీపుల్కి ఇక్కడ కండక్ట్ చేస్తారు ఇక్కడ 1404 అంటే దిస్ 85% రిజర్వేషన్ ఈవెన్ 50% వచ్చేసి గ్లోబల్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సీట్స్ అలా ఉంటాయి మనకి ఓకే అండ్ ఈమె సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎన్సీసీ ఓకే అనౌన్స్మెంట్ ఆఫ్ ఫేజ్ 2 సెలక్షన్ లిస్ట్ ఎవరైనా మనకి సెలక్షన్ అంటే ఫేజ్ 1లో కనుక సీట్ అడ్మిషన్ వదులుకుంటే కొన్ని సీట్స్ అలా వేకెంట్గా ఉంటాయి సో అలాంటి వాటి కోసం సెకండ్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకే సో ఫేజ్ 2 అండ్ ఎన్సీసీ క్యాప్ ఇట్లా డిఫరెంట్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ డేట్స్లో అడ్మిషన్ మ్యాన్యువల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు సో ఇది కంప్లీట్గా 8/7/2019 కల్ జూలై 8th కల్లా కంప్లీట్ అయిపోయింది రైట్ సో అండ్ దిస్ ఈస్ రిగార్డింగ్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఓకే అండ్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో మనకు వచ్చిన అంటే ఆర్జేకేటీకి వచ్చిన అప్లికేషన్స్ వచ్చేసి టోటల్ 35,763 అప్లికేషన్స్ అనేవి వచ్చాయి మొత్తం ఓకే సో అందులో నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ అప్లికేషన్స్ వచ్చేసి 34,217 వ్యాలిడ్ 34,217 అంటే మనకి అందులో మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకే స్టూడెంట్ 2-3 అప్లికేషన్స్ పెట్టడం అంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఓకే అంటే ఏదైనా మిస్టేక్ చేసాము అని చెప్పేసి సెకండ్ మళ్ళీ అప్లై చేయడం ఓకే సెకండ్ టైం కూడా మిస్టేక్ చేసాము అని థర్డ్ టైం అప్లై చేయడం అట్లా మీరు ఎన్ని అప్లై చేసినా లాస్ట్లో ఏదైతే మీరు అప్లై చేస్తారో దాన్ని మాత్రమే ఆర్జేకేటీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఓకే అండ్ సో కొంతమంది ప్రాపర్ సర్టిఫికేట్స్ లేకపోయినా ఇన్కమ్ సోర్సెస్ లేకపోయినా సో అప్లై చేయడం అండర్ దిస్ ప్రోగ్రామ్ ఓకే సో అవన్నీ కూడా సాఫ్ట్వేర్ సెగ్రిగేట్ చేసేసుకొని అందులో వ్యాలిడ్ ఇన్వాల్వ్డ్ అనేది క్లాసిఫై చేసేస్తుంది ఓకే సో మీ మాన్యువల్ వెరిఫికేషన్స్ అంటే ఏముండవు మీరు ఆన్లైన్లో అప్లై చేసిన కంప్లీట్గా డేటాబేస్ కంప్లీట్గా చూస్ చేసుకుంటుంది ఓకే సో దట్ ఈస్ 34,217 ఓకే అండ్ లోకల్ స్టూడెంట్స్ వచ్చేసి 32,401 అండ్ నాన్ లోకల్ స్టూడెంట్స్ వచ్చేసి 1816 రైట్ సో అండ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఇక్కడ వచ్చిన అప్లికేషన్ 8,038 అండ్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చిన అప్లికేషన్స్ వచ్చేసి 17,725 రైట్ సో అదర్ స్టేట్స్ గ్లోబల్ అదర్ దెన్ టీఎస్ అండ్ ఏపీ
ఓకే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన అప్లికేషన్ 59, ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన అప్లికేషన్ వచ్చేసి 1. ఓకే స్టూడెంట్స్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ. గ్లోబల్ కేటగిరీకి రిజర్వేషన్లో కొన్ని సీట్స్ అనేది అలొకేట్ చేసేసారు, బట్ అందులో ఫిల్ అవన్ సీట్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళ కౌంట్ వచ్చేసి 7202. ఓకే ఫ్రమ్ ద స్టూడెంట్స్ హూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ వేరియస్ కేటగిరీస్. ఓకే ఇది సెలక్షన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్, ఇది కేటగిరీ వైజ్. దిస్ ఈజ్ రిజర్వేషన్ వైజ్ అంటే లోకల్ నాన్ లోకల్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎన్ఆర్ఎస్ స్కూల్స్ అలా మీకు క్లాసిఫై చేస్తారు అప్లికేషన్స్. టోటల్ 34,217 వ్యాలిడ్ అప్లికేషన్స్. ఓకే లాస్ట్ టైం సో దిస్ అండ్ రిజర్వేషన్స్ ఉంటుంది, బీసీఏ హౌ మెనీ అప్లికేషన్, బీసీబీ హౌ మెనీ అప్లికేషన్ లైక్ దట్ ఇన్ ఫ్యూచర్. ఓకే బీసీఏ వి హౌ వి అంటే అడ్జుకేటెడ్ గా 3,027 అప్లికేషన్, బీసీబీ 8,517. సో దిస్ ఇస్ వెరీ టఫ్ కాంపిటీషన్ రైట్, 8,517. బీసీసీ మీన్స్ దిస్ ఇస్ ద లీస్ట్ కాంపిటీషన్, 118 ఓన్లీ. దట్స్ వై రిజర్వేషన్ ఆల్సో 1% ఈజ్ అలొకేటెడ్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ రైట్. సో 118 అండ్ బీసీడీ 7214, బీసీఈ 972, ఓసీ 3,406, ఎస్సీ 6,708, ఎస్టీ 4,255. టోటల్ 34,217 వేకెన్సీస్ అదర్వైజ్ సీట్స్. ఓకే అండ్ ఇందులో ద మెరిట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆర్ మెన్షన్డ్ బిలో ఆఫ్టర్ యాడింగ్ డిప్రివేషన్ స్కోర్. ఓకే సో అప్లికేషన్స్ ది డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేశాక మనకి ఈ అబ్జర్వేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ విత్ బిలో 9 CGPA, దిస్ 9 CGPA ఈజ్ విత్ డిప్రివేషన్ స్కోర్ నాట్ ఒరిజినల్ మార్క్స్. ఓకే అంటే వాళ్ళకి 8.6 వస్తే 0.4 డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేశాక 9 CGPA అనేది వచ్చేసింది. ఈ 9 CGPA బిలో అప్లికేషన్స్ వచ్చేసి 4,814. ఓకే అప్లికేషన్స్ విత్ 9.5 CGPA టు 10 CGPA, 9.5 అంటే ఇందులో 0.4 డిప్రివేషన్ స్కోర్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంది, అంటే 9.1 నుంచి వెళ్ళి 9.5 వరకు, సో 9.6 వరకు. 10 CGPA అంటే 0.4 రిమూవ్ చేయండి, 9.6 వస్తుంది, అంటే 9.1 టు 9.6 ఒరిజినల్ మార్క్స్. డిప్రివేటెడ్ స్కోర్ తీసుకుంటే 9.5 టు 10 CGPA మధ్యలో వచ్చిన అప్లికేషన్ 15,027. సిమిలర్గా అప్లికేషన్స్ విత్ 10 GPA అండ్ అబోవ్, 10 అండ్ మ్యాక్సిమం 10.4, ఈ మధ్యలో అప్లికేషన్స్ వచ్చేసి 7,502. ఇది సిజిపిఏ బేస్డ్ క్లాసిఫికేషన్ రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు, ద సెలక్షన్స్ ఫర్ ద కౌన్సిలింగ్ హ్యావ్ బీన్ మేడ్ టు ఏ టోటల్ ఆఫ్ 1,404 సీట్స్ ఎక్స్క్లూడింగ్ దోస్ మీన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ లైక్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్. ద సెకండ్ ద సెలక్షన్స్ ఫర్ కౌన్సిలింగ్ ఫర్ ద స్పెషల్ కేటగిరీస్ టోటల్ ఆఫ్ 96 సీట్స్ మేడ్ విల్ బీ మేడ్ సపరేట్లీ. ఓకే 96 సీట్స్ విల్ బీ మేడ్ సపరేట్లీ అండ్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అమాంగ్ దోస్ సెలెక్టెడ్ ఈ 68:32. అంటే ఓవరాల్గా కంప్లీట్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని ఒకవేళ కంపేర్ చేస్తే గర్ల్స్ అండ్ బాయ్స్ బాయ్స్ రేషియో వచ్చేసి 68:32 ఉంది. ఓకే ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మినిమం రిజర్వేషన్ 33.33% హారిజాంటల్ రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది, కాబట్టి వాళ్ళు ఎక్కువ మొత్తంలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో 68:32 ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద క్యాష్ వైస్ కట్ ఆఫ్, దీస్ ఆర్ ది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, 2019 కట్ ఆఫ్. ఓకే సో ఫర్ ఓసీ గర్ల్స్ 10.2 ఈజ్ ద కట్ ఆఫ్ విత్ డిప్రివేటెడ్ స్కోర్, డిప్రివేటెడ్ స్కోర్ యాడ్ చేశాక ఇది. సో బాయ్స్ కూడా 10.2 ఓసీలో. ఓకే అంటే వీళ్ళకి వచ్చిన స్కోర్ ఎంత యాక్చువల్గా అంటే 9.8 ఈజ్ ద యాక్చువల్ స్కోర్, 0.4 యాడ్ చేస్తే 10.2 అవుతుంది. దిస్ ఈస్ ద మినిమం కట్ ఆఫ్. ఓకే ఆర్జీ కిట్లో సెలెక్ట్ అవ్వడానికి ఇది మినిమం కట్ ఆఫ్ 10.2 మార్క్స్. ఓకే అండ్ బీసీఏ వచ్చేసేసి 10.2 అండ్ 10.2, బీసీఏ ఆల్సో 10.2 10.2, బీసీసీ. ఇక్కడ మనకి టోటల్ 118 అప్లికేషన్ 118 అప్లికేషన్ మాత్రమే వచ్చాయి, వీళ్ళకి 1% రిజర్వేషన్ మాత్రమే ఉంది. సో దట్ 10 వచ్చేసి ఇక్కడ మినిమం కట్ ఆఫ్ వాళ్ళకి. ఓకే దట్ ఈస్ ద కట్ ఆఫ్. ఓకే అంటే వీళ్ళకి ఇక్కడ మినిమం వీళ్ళకి వచ్చిన స్కోర్ ఎంత, 9.6, 0.4 యాడ్ చేస్తే ఇక 10 CGPA వచ్చింది. ఓకే సో ఈ సిచ్యువేషన్స్లో ప్రైవేట్ స్కూల్స్ కాంపిటీషన్ అనేది ఉండదు మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళకి డిప్రివేటెడ్ స్కోర్ ఉండదు మ్యాక్సిమం. ఓకే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి 10 CGPA వాళ్ళకి లాస్ట్. బట్ గవర్నమెంట్ స్కూల్స్ ఏంటి, వాళ్ళకి 9.8 వచ్చినా సరే 0.4 యాడ్ చేయడం 10.2కి వెళ్తున్నారు. సో ఇప్పుడు 10.2ని 10ని కంపేర్ చేస్తే ఎవరు తీసుకోవడం పోకుంటుంది, 10.2 వాళ్ళని. అందుకే ప్రైవేట్ స్కూల్ అక్కడ కంప్లీట్గా అంటే ఈ కట్ ఆఫ్ ఎప్పుడైతే 10కి కిందికి వస్తుందో అప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి
స్కోప్ ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఎప్పుడైతే 10 అబోవ్ వెళ్ళిపోతుందో ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు ఎంట్రీ అనేది కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు బీసీసీ ఇక్కడ ఒకసారి చెక్ చేయండి, 10 అవుట్ ఆఫ్ 10 ఇక్కడ కట్ ఆఫ్ అన్నారు. అంటే యాక్చువల్గా అయితే ఇక్కడ గోట్ స్కూల్ వాళ్ళకి 9.6 వచ్చినాయి మార్క్స్, వాళ్ళకి 10.4 యాడ్ చేస్తే 10. ఇప్పుడు సేమ్ 10 బీసీసీలో 10 అవుట్ ఆఫ్ 10 వచ్చిన ప్రైవేట్ స్కూల్ కూడా ఇక్కడ కాంపిటేట్ అవుతారు. ఓకే, ఇది ఇన్ కేస్ 10.1 ఉంటే డెఫినెట్గా 10.1 ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీకు ఛాన్సెస్ ఉండవు ప్రైవేట్ వాళ్ళకి. బట్ ఇక్కడ 10 అవుట్ ఆఫ్ 10 వచ్చిన ప్రైవేట్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ ఫేజ్లో కాంపిటీషన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ సెలెక్షన్ ప్రాబిలిటీ కూడా ఉంటుంది అన్నమాట మ్యాక్సిమం. అంటే కట్ ఆఫ్ను బేస్ చేసుకొని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఎంట్రీ అనేది డిపెండ్ అయి ఉంటుంది, రైట్? అండ్ బీసీడీ తీసుకుంటే 10 పాయింట్, ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో నో స్కోప్, బీసీఈ 10.1, దర్ ఇస్ నో స్కోప్ ఫర్ బీసీఈ క్యాటగిరీ, ఎస్సీఎస్టీ ఆల్సో 70. ఓకే ఓకే, దీస్ ఆర్ ది కట్ ఆఫ్స్ ఫర్ 2019 అడ్మిషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఓకే, దీస్ ఆర్ ది స్టూడెంట్స్ విచ్ ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ దోస్ డిస్ట్రిక్ట్స్. ఓకే, నిజామాబాద్ 259 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం, దే విద్యా 176, సిద్దిపేట 154. ఇలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్ళి ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది ఒక టేబుల్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి 21 మెంబర్స్, టోటల్ గ్రాండ్ టోటల్ వచ్చేసి 14.4. ఓకే, రిమైనింగ్ వచ్చేసి క్యాప్ గ్లోబల్ సీట్స్ వచ్చేసి 96 వరకు మనకి ఉంటాయి. దిస్ ఈస్ లాస్ట్ టైం కట్ ఆఫ్స్ అండ్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది మనకి డీటెయిల్గా మెన్షన్ చేస్తారు, ఇది వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు. ఓకే ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ 2019 ఇన్ఫర్మేషన్. 2020లో సేమ్ ఇలాగే రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఇదేంటంటే ఆల్రెడీ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఎందుకంటే ఏ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి అంటే ఏ కేటగిరీ నుంచి ఎన్నెన్న అప్లికేషన్స్ వస్తున్నాయి లాస్ట్ టైం. ఓకే, బట్ ఇక్కడ ఒకటి చెక్ చేయండి, ఇక్కడ స్టూడెంట్స్ అప్లికేషన్స్ విత్ 10 GPA అండ్ అబోవ్ కన్సిడర్ చేస్తే మనకి అప్లికేషన్స్ వచ్చేసి 7502 వేకెంట్ అప్లికేషన్స్ అనేది వచ్చేసి, అంటే 10 CGPA, 10 కంటే ఎక్కువ CGPA ఉన్న వాళ్ళు 7000 చేంజ్ ఉన్నారు. బట్ ఈసారి 10 అవుట్ ఆఫ్ 10 CGPA వచ్చిన వాళ్ళు తీసుకుంటే, అంటే బై ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇద్దరిని ఇంక్లూడ్ చేస్తే, ఓకే, సో 10 అండ్ అబోవ్ 10 వచ్చిన వాళ్ళ సంఖ్య మనకి 120,000 ఉంది. లాస్ట్ టైం ఇక్కడ ఏంటంటే 7502. ఓకే, 10 అండ్ ఇందులో గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్ ఇద్దరు ఉన్నారు. 10 అండ్ 10.4 అంటే 9.6 అబోవ్ వచ్చిన గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అయితే 10 CGPA, 10కి 10 వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అప్లికెంట్స్ వచ్చేసి 7502. బట్ ఇప్పుడు ఆ కౌంట్ వచ్చేసి 2020కి 120,000 మెంబర్స్ ఉన్నారు. దట్ ఈస్ ద హ్యూజ్ డిఫరెన్స్ బట్ 19 to 20, రైట్? ఓకే, సో దిస్ ఇస్ రిగార్డింగ్ కట్ ఆఫ్స్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్. ఓకే, అండ్ సో ఐ విల్ మేక్ వన్ వీడియో రిగార్డింగ్ ఆర్జేకేటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఎలా ఉంటుంది ఆర్జేకేటీ మొత్తం, ఎన్ని ఎకరాల క్యాంపస్ అది, ఓకే, డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఓకే, వాటిపైన ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు అది పోస్ట్ చేస్తాను. ఓకే, సో అంటే ఎలా ఉంటుంది కంప్లీట్ క్యాంపస్, ఓకే, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఓకే, సో ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఓకే, ఇంటెక్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఈసీ డిపార్ట్మెంట్ ఉంది, ఓకే, అండ్ క్యూబిలీ డిపార్ట్మెంట్, సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఇంటెక్ ఎంత ఉంటుంది ఫైనల్గా. సో ఓకే, అండ్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో please subscribe my channel, okay, and share this information to your friends and well wishers. Don't forget to subscribe this channel. Thank you.